ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एलवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు ఏదైనా ఒక మంత్రం చెప్పండి మా సమస్యలు తీరిపోవడానికి 100% ఫలితం ఇవ్వాలి అలాంటి మంత్రం ఏదైనా ఉంటే తేలికగా గురుపదేశం లేకుండా చేసుకోగలిగే మంత్రం ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం ఒక్క మంత్రం, ఈ మంత్రం మీ మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేరుస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఇది కృష్ణ మంత్రం. ఈ ఒక్క మంత్రం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుస్తుంది. చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 21 రోజులు చేయాలి, 21 డేస్. 21 రోజులు చేయాలి. మీరు 21 రోజులు వరుసగా ఈ మంత్రాన్ని తలుచుకోవడం వల్ల మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మంత్రం మీ కోరికలు తీర్చే మంత్రం. అందులో మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. కోరికలు అంటే ఎలాంటి కోరికలు కోరుకోవాలి అని అడిగేవారు కూడా ఉంటారు. చాలామంది గురువుగారు మేము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, చేయవచ్చా అని అడుగుతారు. చేయవచ్చు. విద్యార్థులు చేయవచ్చు, ఆస్తులు అమ్మాలనుకునేవారు చేయవచ్చు, ఇళ్ల స్థలాలు అమ్మాలనేవారు చేయవచ్చు. అంటే చాలా రోజుల నుంచి అమ్మకానికి పెట్టామండి, అమ్ముడుపోవడం లేదనే వారు చేయవచ్చు. అలాగే అంటే ఎందుకు చేయాలి, ఎవరు కొనడం లేదు, ఎవరు ముందుకు రావడం లేదు అనేవారు ఖచ్చితంగా చేయవచ్చు. ఈ మంత్ర జపం చేయడం వల్ల త్వరగా అమ్ముడిపోతాయి. అలాగే వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాము, మేము లైఫ్లో సెటిల్ అయ్యాము, మా పెద్దలు ఒప్పుకోవడం లేదు, వారు ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు. అంటే త్వరగా వివాహం కావాలనుకునేవారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తగ్గాలి, వాటి గురించి కూడా చేయవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం మూడో వ్యక్తులు. గొడవలు అయ్యి దూరంగా ఉంటారు, అలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి లేనిపోయిన మాటలు చెప్తారు. అలా దూరంగా ఉన్న భార్యాభర్తలు కూడా ఈ మంత్రం చేయటం వల్ల దగ్గర కావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటి వాటి ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాటి నుండి కూడా విముక్తి కళ లభించడానికి ఈ నెంబర్ చేయవచ్చు. అప్పులు చేశాము, అప్పులు త్వరగా తీర్చాలనుకుంటున్నాము, కానీ తీర్చడానికి మాకు ఎటువంటి మార్గాలు కనిపించడం లేదు అనేవారు చేయటం, వారికి అప్పులు తీరే మార్గాలు కూడా కనిపిస్తాయి. అలాగే అప్పులు ఇచ్చాము, రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి త్వరగా తిరిగి రావాలి అనేవారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు. ఇంకా ఇల్లు, కారు, స్థలాలు, పొలాలు ఇలా కొనాలనుకునేవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని సాధన చేయవచ్చు. అంటే కొనాలనుకుంటున్నాం కానీ కొనలేకపోతున్నాము అనేవారు ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఏదైతే కోరిక ఉంటుందో ఆ ఏ కోరికైనా సరే త్వరగా నెరవేరుతుంది. నేను అధిక ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అనుకోండి, నేను అధిక ధనం సంపాదించాలని సాధన చేయాలి. అలా సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే కోరుకున్నది ధనం లభించే మార్గాలు తెలుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనసులో మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని కొంచెం నియమంగా చేయాలి. నియమం అంటే ఈ 21 రోజులు మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు. అలాగే నెలసరి వచ్చింది అనుకోండి, ఉపాయం చేస్తున్న మధ్యలో 5 రోజులు ఆపేయాలి, తర్వాత కంటిన్యూ చేయాలి. ఖచ్చితంగా 21 రోజులు చేయాలి, చేస్తేనే ఫలితాన్ని చూడగలుగుతారు. 21 రోజులు చేయకపోతే ఫలితం అనేది రాదు. అనివార్య కారణాల వల్ల ఆపేసామండి అని అనుకున్నా ఉపయోగం ఉండదు. నెలసరి వచ్చింది ఆపేయాలి. ఏదైనా మైల్ వచ్చింది అంటే సడన్గా ఎవరైనా మరణించారు, కుటుంబ సభ్యులు మరణించారు, ఆ మైల్ సమయంలో కూడా చేయకూడదు. ఇది అంత కాస్త నియమంగా చేయాలి. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఈ మంత్రాన్ని జపించడానికి నియమ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా 21 రోజులు కూడా మాంసాన్ని మానేయాలి, మద్యం సేవించకూడదు, సిగరెట్ సేవించకూడదు. అలాగే
ఎదుటివారిని దూషించకూడదు. అంటే చాలామంది నిన్న పొద్దున్నే లేస్తే నోట్లో ఎప్పుడు బూతులే ఉంటాయి, అలాంటి వారు బూతులు మానేయాలి. అలా కాస్త మీ మనసుని ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ మంత్రం త్వరగా ఫలిస్తుంది. అలాగే 21 రోజులు ఖచ్చితంగా చేయాలి, అది గుర్తుంచుకోండి. మీరు స్నానం విషయంలో మాత్రం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మామూలు స్నానం అంటే మామూలుగా ఒంటి మీద నీరు పోసుకుని సరిపోతుంది. అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే, అంటే అనారోగ్యంగా ఉన్నామండి మాకు స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేవారు, ఇది మీరు ఉదయం స్నానం చేసినా సాయంత్రం చేయవచ్చు, అంటే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కూడా చేయవచ్చు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు. అలాగే చల్లటి ప్రదేశాల్లో ఉన్నవారు అసలు అంటే మామూలు స్నానం చేయడమే కుదరదు, అలాంటి వారు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ మంత్రాన్ని రోజుకు 2 times చేయాలి, అది గుర్తుంచుకోండి. 2 times 21 రోజులు కూడా ఈ నియమాల్ని తప్పకుండా పాటించాలి. నియమం పాటించకుండా చేయడం వల్ల ఎటువంటి ఫలితము రాదు. ఈ మంత్రాన్ని రోజుకు 2 times తలుచుకోవాలి, ఉదయం సాయంత్రం. మామూలుగా మన ప్రదేశాల్లో స్నానం చేసి చేయడం మంచిది, ఎందుకంటే ఉష్ణ ప్రదేశం కాబట్టి ఇబ్బంది లేదు. 2 సమయాల్లో కూడా స్నానం చేసి చేస్తే చాలా మంచిది. అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, అనారోగ్యంగా ఉన్నవారు ఒక పూట స్నానం చేస్తారనుకోండి, 2వ పూట కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేసి సరిపోతుంది. ఈ మంత్రాన్ని మీరు ఏ గదిలో అయినా కూర్చుంచేయవచ్చు. కింద ఏదన్నా క్లాత్ వేసుకోండి లేదా చాప వేసుకోండి, ఆసనం కింద దర్భచాపతి చాలా మంచిది. మీ ముఖం మాత్రం తూర్పు వైపుకే ఉండాలి. అలాగే ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు, బయటికి అంటే స్వరం ద్వారా మనం చేయాల్సిన అవసరం లేదు. మీ ముఖం మాత్రం తూర్పు వైపుకి ఖచ్చితంగా ఉండాలి. ఈ మంత్రం తలుచుకునేటప్పుడు మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక, ఆ కోరిక అనుకోండి, 100 కోరికలు కాకుండా ఒక కోరిక ముందు ఒక్కొక్క కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. 100 చెబితే ఉపయోగం ఉండదు. మొదటి రోజు ఏదైతే కోరిక చెప్పుకుంటారో అదే కోరిక వరుసగా 21 రోజులు కూడా మంత్రజపానికి ముందు మీరు అనుకోవాలి. మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోవాలి. 108 సార్లు అనుకోవాలి. ఈ మంత్ర జపాన్ని మీరు ఏ మాలతో జపం చేయవచ్చు, తులసి మాల, రుద్రాక్ష మాల, మీకు అందుబాటులో ఉన్న ఏ మాలతో చేయవచ్చు. ఒకవేళ మాల లేకపోతే 10 నిమిషాల సేపు, అది కూడా మీరు 10 నిమిషాల సేపు మనసులో మంత్రాన్ని తలుచుకోండి. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్ర జపం చేస్తున్న మధ్యలో అంటే ఆ సమయం, ఆ 108 సార్లు అనుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎవరితో మాట్లాడటం కానీ, పరాచకం కానీ, ఫోన్లు చూడటం కానీ ఇలాంటి చేయమాకండి. అంటే వేరే ఏమి చేయకుండా ఉండే విధంగా చూసుకోండి. నేను మంత్రాన్ని ఇక్కడ రాస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి, ప్రతిరోజు పెట్టే వీడియోని దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను. మంత్రాన్ని 10 నిమిషాలు అంటే మాలలేదు మీ దగ్గర, మాలలేకపోతే 10 నిమిషాల సేపు మనసు తలుచుకోండి. మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ కనిపిస్తుంది కదా స్వాహ. మరొకసారి చెప్తాను, ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ. ఇది కృష్ణ మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం, 100% ఫలితాన్ని ఇస్తుంది. మీకు అనుమానం ఉంటుంది ఇక్కడ బీజమంత్రం ఉంది కదా గురువుగారు, మరి బీజమంత్రాలు చేయవచ్చా? స్వాహ ఉన్నప్పుడు, ముందు ఓం ఉన్నప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు మొదలుపెట్టవచ్చు. శివాయ గురువే నమః, హనుమతే గురువే నమః అనుకుని మొదలుపెట్టవచ్చు. ఈ మంత్రం మీకు 21 రోజులు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది.
నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. మేము ఏమీ చేయలేమనుకునేవారు, పదార్థంతో చేయలేమనుకునేవారు, మనసులో జపించిన మీ కోరిక నెరవేరే మార్గాన్ని ఈ మంత్రం చూపిస్తుంది. నమ్మకంతో విశ్వాసంతో చేయండి అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండం. మన పూర్వకర్మ వాసనాబలం చేత, కర్మల చేత, పాపాల చేత, అంటే శాపాల చేత, పాపాల చేత మన శరీరం మీద మనకి తెలియకుండానే కొన్ని భయంకరమైన శక్తులు ఉంటాయి. వాటి ప్రభావం ఏంటంటే, మనం మనసు చెప్తూ ఉంటుంది ఇది చెయ్యి ఇది చెయ్యి అని, కానీ శరీరం సహకరించదు. అలాంటి స్థితిలో కలికాలంలో నామాన్ని పట్టుకున్నా సరే విశేషమైన ఫలితాన్ని పొందుతాం. సమస్త కోరికలు తేలికైన మంత్రం, నోరు తిరగకుండా ఉండేది ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రయత్నం ద్వారా ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ప్రాకృతికంగా ప్రస్తుతం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మనం వానలు పడుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. చాలా ప్రాంతాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మనం ఈ 2 రోజుల్లో చూసాం. రాబోయే రోజుల్లో ఇంకొక వారం తర్వాత 2 వారాలు అంటే ఈ నెల ఎండింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే భగవంతుడు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, ప్రకృతి మాత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కాస్త ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో కూడా, ఇంకొక వారం రోజుల్లో కూడా విపత్తుని చూడడానికి అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ముఖ్యంగా మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏది చేసినా సరే మీరు భగవంతుని మాత్రం వదలమాకండి. ఎలాంటి స్థితిలో అయినా సరే భగవత్ నామాన్ని మాత్రం వదలమాకండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.